హలో సార్ 1 సెకండ్ సార్ ఓకే సార్ నాగేంద్ర కొంచెం సైడ్ హలో బ్రదర్ మీరు సైడ్ ఉంది బ్రదర్ ఓకే సార్ డైరెక్టర్ గారికి
ఏనా సార్ మీరు కింద కూర్చుంటండి, కొంచెం వచ్చింది వచ్చింది చూడు వచ్చింది చూడు నా వచ్చింది అదో వచ్చి మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. కడప నగరాభివృద్ధిలో భాగంగా కడప నగరం అనేది అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనందరి ప్రియతమ నాయకుడు ఈ జిల్లా ముద్దుబిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కడప నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలి, ఒక క్లీన్ కడపగా తీర్చిదిద్దాలి, మరి అదేవిధంగా ఓవరాల్ డెవలప్మెంట్ కడపకు తీసుకురావాలి, దాంట్లో అన్ని రంగాలు కూడా అని ఆలోచన చేసి మరి ఇవాళ స్పోర్ట్స్ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి. దశాబ్దాలుగా ఉన్న కడప ఏదైతే మున్సిపల్ స్టేడియం ఉందో శిథిలావస్థకు చేరింది. మరి గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక మంది పాలించడం జరిగింది, ఎవరు కూడా మరి స్పోర్ట్స్ని అభివృద్ధి చేయాలని ఏ కోశాన కూడా ఆలోచన కూడా చేయలేదు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలని చెప్పి ఏ కోశాన ఆలోచన చేయలేదు. ఒక్క ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి కడప నగరంలో మరి ఈరోజు మనం నిలబడి ఉన్న ఈ ఇండోర్ స్టేడియాన్ని మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మరి అదే కాకుండా మరి కడపకు ఒక క్రికెట్ స్టేడియం మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి
మరి కడపలో ఒక క్రికెట్ స్టేడియాన్ని కూడా మరి ఆయన సొంత నిధులు ఇచ్చి మరి దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే స్పోర్ట్స్కు మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. మరి తర్వాత ఆయన అకాల మరణం తర్వాత మరి వచ్చిన పాలకులు కానీ మరి గత 5 ఏళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ మరి ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో ఏర్పాటైన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈరోజు కడపను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు అడుగులు ముందుకు పడ్డాయి. మరి దాంట్లో భాగంగానే ఇప్పుడు మీరందరూ కూడా చూస్తున్నారు కడప నగర ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు అయితేమి, మరి అదేవిధంగా మీడియన్స్ డెవలప్మెంట్ అయితేమి, సర్కిల్స్ డెవలప్మెంట్ అయితేమి, మరి అదేవిధంగా తాగునీటికి సంబంధించి, మరి అదేవిధంగా పార్క్స్ డెవలప్మెంట్స్ అయితేమి, మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఈ స్టేడియంస్ డెవలప్మెంట్ కూడా, మరి ఈరోజు ఈ ఇండోర్ స్టేడియం మరి అవుట్డోర్ స్టేడియం ఈ రెండు స్టేడియంస్కి కలిపి మరి ఈరోజు 13 కోట్ల రూపాయలతో మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దాంట్లో మరి ఈరోజు 1,17,00,000 రూపాయలతో మరి ఈరోజు ఇండోర్ స్టేడియాన్ని మరి ఇన్నోవేట్ చేసుకోవడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ప్రారంభించిన ఈ స్టేడియాన్ని మరి మెయింటెనెన్స్కి కూడా డబ్బులు లేక శిథిల వ్యవస్థ కూడా చేరిన పరిస్థితిలో మరి ఈరోజు 1,17,00,000 రూపాయలు వెచ్చించి మరి ఈరోజు ఇక్కడ ఉండే వుడెన్ ఫ్లోరింగ్ కానివ్వండి మొత్తం కూడా ఈరోజు రినోవేట్ చేయడం జరిగింది. మరి అదే కాకుండా మరి అవుట్డోర్ స్టేడియంలో బాస్కెట్బాల్కు సంబంధించి 40,00,000 రూపాయలతో బాస్కెట్బాల్ మరి ఏదైతే కోర్ట్ని కూడా తయారు చేయడం జరిగింది. మరి ఇంతకుముందే 2 టెన్నిస్ కోర్ట్లు కూడా మరి ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఆన్గోయింగ్ వర్క్స్ అనేది మరి ఈరోజు గ్యాలరీ మరి అవుట్డోర్ స్టేడియంలో మరి గ్యాలరీ కన్స్ట్రక్షన్స్ కోసము 2 కోట్ల రూపాయలతో పనులు నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా స్కేటింగ్ రింక్ సంబంధించి మరి 1,40,00,000 రూపాయలు మరి ఈరోజు పనులు జరుగుతున్నాయి. మరి అదే కాకుండా మరి మన కడప అంటే హాకీకి ఇక్కడ హాకీ ప్లేయర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్కి కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఆడిన పరిస్థితి, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా మన కడప నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎందుకంటే చరిత్ర ఉంది హాకీకి. మరి అలాంటి ప్లేయర్స్కు వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఆస్ట్రో టఫ్ కోర్టు కావాలి అని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ మరి 8 కోట్ల రూపాయలు మరి ఆస్ట్రో టఫ్కు కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు అది కూడా టెండర్ ప్రక్రియలో ఉంది. మరి వన్స్ ఆ టెండర్స్ కంప్లీట్ చేసుకొని మరి ఆ పనులన్నీ కూడా ప్రారంభిస్తాము. మరి ఈరోజు కేవలం ఒక్క హాకీ ఆస్ట్రో టఫ్ కోర్టు కోసమే 8 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ది స్పోర్ట్స్ మీద ఎంత ప్రేమ ఉందో మనందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఆడుదా మాంద్ర, మరి ఇది దేశ చరిత్రలో ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక పండగలాగా ఆడుదా మాంద్ర అనే ఏదైతే ఒక ప్రోగ్రాం తీసుకొని మరి క్షేత్ర స్థాయి ఎందుకంటే ఒక సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మరి ఏదైతే ప్రతిభా కలిగిన క్రీడాకారులు ఉండారు క్షేత్ర స్థాయిలో కూడా ఉండారు మరి వాళ్లకు అవకాశం కల్పించాలని చెప్పి మరి ఈరోజు ఆడుదా మాంద్ర ద్వారా మరి ఈరోజు అనేక మంది ప్రతిభావంతుల ఏదైతే క్రీడాకారులు ఉండారో మరి వాళ్ళ ప్రతిభను వెలికి తీసే కార్యక్రమాన్ని మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం కూడా చేపట్టినటువంటి విధంగా ఈరోజు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం అనే ఆంధ్ర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మరి అనేక మంది క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడం జరిగింది. దానికి ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు మన కడప నగరానికి 3 స్టేట్ లెవెల్ అవార్డ్స్ రావడం జరిగింది. ఒకటి షటిల్లు, ఒకటి క్రికెట్, రెండు షటిల్లు, ఒక క్రికెట్. మన రాష్ట్ర స్థాయిలో కూడా మా క్రీడాకారులు ప్రదర్శించి మరి అక్కడ కూడా ఒక ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, రెండు థర్డ్ ప్లేస్ మరి వాళ్ళు గెలవడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా నేను వాళ్ళకందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ మరి అదే తరహాలో క్రికెట్లో కూడా మన
ఆడుదాం ఆంధ్ర ద్వారా మరి ఒక విద్యార్థి, ఒక క్రీడాకారుడు మరి ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు దత్తత కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ అవకాశం కల్పించడం వల్ల మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో మన రాష్ట్రం నుంచి మరి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్స్ ప్లేయర్స్ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విధంగా మరి ఏదైతే స్పోర్ట్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్ని విధాలుగా మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరి ఈరోజు ముందుకెళ్తున్నారు. మరి అదేవిధంగా మరి ఏదైతే మన క్రికెట్ వైఎస్ రాజారెడ్డి స్టేడియానికి కూడా మరి సుమారుగా 8 కోట్ల రూపాయలు పెట్టి మరి ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం ఒక స్టేడియం మాత్రం నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈరోజు అదే ఆ స్టేడియానికి 8 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఖచ్చితంగా రాబో తరాలకు క్రీడాకారులకు అందరికీ కూడా ఒక మంచి మౌలిక సదుపాయాలు నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మనం మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో మన క్రీడాకారులు కూడా నేషనల్స్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కడప నగరం మరి ఈరోజు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి ఈరోజు మనమందరం గమనించాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగానే కూడా ఈరోజు ఇక్కడే ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరి మన ఏదైతే అవుట్డోర్ స్టేడియం ఉందో దాంట్లో కూడా నైట్ వాకర్స్ కూడా మరి వాళ్ళకు కూడా ఫ్లడ్ లైట్స్ ద్వారా ఫ్లడ్ లైట్స్ పెట్టించి నైట్ వాకింగ్ కూడా మరి సదుపాయాన్ని కూడా కల్పించాలని చెప్పి కూడా మరి ఈరోజు నిర్ణయం తీసుకుని అధికారులకు కూడా చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో మరి నైట్ వాకింగ్కి కూడా, ఎందుకంటే చాలామంది బిజీ షెడ్యూల్లో మరి చాలా మటుకు నైట్ వాకింగ్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఫ్యామిలీస్ కూడా వచ్చి మరి ఆ తరహాలో వాళ్ళకందరికీ కూడా నైట్ వాకింగ్ కూడా మరి ఇక్కడ ప్రొవిజన్ రాబో రోజుల్లో కల్పిస్తాము. మరి ఈ తరహాలో అన్ని విధాలుగా కడప నగరం ఒక సుందర నగరంగా ఒక క్లీన్ కడపగా తయారు చేసే దిశలో మరి ఈరోజు ఈ ప్రభుత్వము మరి ముందడుగులు వేస్తుంది. ఈ తరహాలో ప్రజలకు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మరి ఇలాంటి ప్రభుత్వానికి మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది, సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ఏదైతే అభివృద్ధి అనేది మరి ఇది ఆగిపోకుండా ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజాద్ బాషా గారు మరియు కార్పొరేటరు డైరెక్టర్ వీళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఈరోజు కడప అభివృద్ధిలో భాగంగా ఈ స్టేడియం అభివృద్ధి కూడా జరుగుతున్నది. ముఖ్య ఇంతకుముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించడం జరిగింది. పిల్లలందరికీ కూడా బాగుండాలి, పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందాలి స్పోర్ట్స్లో కూడా అనేటటువంటి ఉద్దేశంతో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభిస్తే ఈరోజు ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రీడాకారులను మరింత కూడా అభివృద్ధి చెందించాలా, క్రీడలు కానీ విద్య కానీ ఇవి రెండు కూడా అభివృద్ధి చెందితే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలోనే అనేక పథకాలను ప్రవేశపెట్టి పిల్లలందరినీ కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఒక విద్యాపరంగానే తీసుకుంటే ఈరోజు దాదాపు 71,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పాఠశాలలను కూడా దాదాపు నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ క్రీడలను కూడా పిల్లలందరికీ కూడా క్రీడలను బాగా అందించాలి, యువకులంతా ఉత్సాహంగా ముందుకు పోవాలనేటటువంటి ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి ప్రత్యేక కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఉండేటటువంటి దేశంలో ఎక్కడ కూడా జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలో ప్రవేశపెట్టి క్రీడలకు పిల్లలందరినీ కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయము. తర్వాత కడపలో ఉండేటటువంటి నగరాభివృద్ధిలో భాగంగా ఈరోజు స్టేడియంను 30 కోట్ల రూపాయలతో అభివృద్ధితో ఈరోజు స్టేడియంను అభివృద్ధి చేయడం జరిగింది. అందులో ప్రథమంగా మొదటి దశలో 11 కోట్ల రూపాయలతో వివిధ పనులు ఈరోజు జరుగుతున్నవి. నిజంగా ఇవన్నీ చూస్తే ఈ కడపకు ఒక మంచి ముఖ్యమంత్రి గారు తర్వాత ఒక మంచి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండడం వల్ల ఈ పనులన్నీ జరుగుతున్నాయనేది మనకు తేట తెల్లమవుతున్నది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ రోడ్లు వైడనింగ్ అయితేనేమి, సర్కిల్స్ బ్రహ్మాండంగా తయారు చేయటం అయితేనేమి, ఇంకా ఒక రెండు మూడు సార్లు మనము ఈ ముఖ్యమంత్రిని తప్పనిసరిగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నగరాభివృద్ధికి అయితేనేమి దేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రం ముందుకు పోవాలంటే తప్పనిసరిగా మనము జగన్మోహన్ రెడ్డి గారిని అందరం కూడా దీవించాల్సిన అవసరం ఉంది. అలాగే కడప పట్టణం బాగా అభివృద్ధి చేస్తున్నటువంటి కడప ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి వాళ్ళని కూడా రేపు రాబోయే ఎలక్షన్లో మనమంతా దీవించాలి. అలాగే అవినాష్ రెడ్డి గారిని కూడా దీవించి ఈ కడప పట్టణాభివృద్ధికి మనమంతా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి
కృతజ్ఞతలు ఈరోజు వచ్చినారు. మరి వాస్తవంగా చెప్పాలంటే ఈ డెవలప్మెంట్స్ అంతా గత 1 ఇయర్ ముందు నుంచే స్టార్ట్ అయినాయి. మన స్టేడియంలో దాదాపు వాకర్సే 10,000 మంది వస్తారు. దాంతో బట్టి క్రీడాకారులు 2,000 మంది పైగా క్రీడాకారులు ఇక్కడ ఉన్నారు. సో గత 60 ఏళ్ళ క్రితము మనం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఇప్పుడు అది చాలా అంటే డిస్మాంటిల్ అయ్యే పరిస్థితిలో ఉంది. సీఎం గారికి చెప్పిన వెంటనే మొత్తం 30 కోట్లు మనకి శాంక్షన్ చేసి ఫేజ్ బై ఫేజ్ ఇప్పుడు సింథటిక్ ట్రాక్ ఫర్ స్కేటింగ్ వేస్తున్నారు. ఆల్రెడీ టర్ఫ్ అండ్ సింథటిక్ కోర్ట్ ఫర్ హాకీ వచ్చేసింది. హ్యాండ్బాల్కి కూడా సింథటిక్ కోర్ట్ వేస్తున్నారు. అండ్ ఎంటైర్ రెనోవేషన్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ కూడా జరుగుతుంది. అండ్ ఫైనల్ ఫేజ్లో మనకి 10 కోట్లు ఖర్చు పెట్టి, ఈ 30 కోట్లు కాకుండా 10 కోట్లు ఖర్చు పెట్టి ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ని డెమాలిష్ చేసి కొత్త బ్లాక్ కట్టడానికి కూడా సీఎం గారు మనకి ఫండ్స్కి అప్రూవల్ ఇచ్చి ప్రామిస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ డెవలప్మెంట్లో మన వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రి గారు టైంలో గత 60 ఏళ్ళగా ఈ స్టేడియం సిట్యువేషన్ని ఈ 1 ఇయర్లో మార్చడానికి సిన్సియర్గా ఇక్కడుండే కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మరి మన ఎమ్మెల్యే అమ్జద్ బాషన్న గారు, ఎమ్మెల్సీ గారు అందరు ట్రై చేసి ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా ముందుకు తీసుకుపోతున్నాం. 1 ఇయర్లో ఖచ్చితంగా లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, పులివెందులో ఏ విధంగా స్టేడియం కట్టినారో అదే స్టాండర్డ్స్తో ఇక్కడ కట్టమని సీఎం గారు స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి అన్న ఎమ్మెల్యే గారికి, మరి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మేయర్ గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.